2 లక్షలు ఇస్తే సాఫ్ట్వేర్ జాబ్, 3 లక్షలు ఇస్తే నీకు ఏ కంపెనీలో జాబ్ కావాలంటే ఆ కంపెనీలో జాబ్, 4 లక్షలు ఇస్తే నీకు ఏ డొమైన్లో జాబ్ కావాలంటే ఆ డొమైన్లో జాబ్, 5 లక్షలు ఇస్తే నీకు ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ కావాలంటే ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్, 6 లక్షలు ఇస్తే డైరెక్ట్ మేనేజర్నే చేస్తా, 10 లక్షలు ఇస్తే కంపెనీకి సీఈఓనే చేస్తా. ఇలా చాలామంది చెప్తా ఉంటారు గైస్, ఇలాంటివి చాలామంది డబ్బులు అయితే పెడతారు. సో దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి గైస్. సో చాలామంది ఇలా మోసపోతూ ఉంటారనమాట. చాలామంది కాదు, హైదరాబాద్లో 80% పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. లైక్ అందరు ఏం చేస్తారంటే, ఇంకా ఇంటర్వ్యూలు ఇవన్నీ మనతో కావు, ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్, డైరెక్ట్గా 1 లక్ష కొడదాం, 2 లక్షలు కొడదాం, జాబ్ కొట్టేద్దాం అనేసి చాలామంది ఈ మైండ్ సెట్లో ఉంటారనమాట. సో వాళ్ళ అలాంటి వాళ్ళు మన ఛానల్లో ఇంకా ఎవరైనా లైక్ ఆ మైండ్లో ఉన్నారేమో వాళ్ళ కోసం అనేసి ఇలాంటి వీడియో చేస్తున్నాను. సో గైస్, ఇక్కడ ఏంటంటే మీరు తమిళనాడులో చూసినట్టు నిజమే, జాబులు వస్తాయి. 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినా జాబులు వస్తాయి, ఈజీగా తీసుకొచ్చేస్తారు. ఈవెన్ నాకు చాలామంది కామెంట్ కూడా చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ చూసే నాకు, బ్రో ఏదైనా కన్సల్టెన్సీ ఉంటే చెప్పు బ్రో, జాబ్ కావాలా, ఇద్దాం ఎంతో కొంత. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు మొన్న, నేను రీసెంట్గా ఊరికి వెళ్తే అక్కడ కూడా అడిగారనమాట. మనోడు ఉన్నాడు ఇస్మాయిల్ చూరు, మరి ఎంతో కొంత ఇద్దాం, మేనేజ్ చేద్దాం. సో నేను ఇలా వీటికి ఒకటే అనమాట ఆప్షన్ ఏంటంటే, చాలామంది ఇది ఉంటాయి ఇలా ఉంటే ఆప్షన్ ఉంది, ఓకే వెళ్ళొచ్చు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇలా జాబులు ఇప్పించేవాళ్ళు. ఈవెన్ ఆ కాల్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే గైస్, అలా జాబ్ వచ్చింది 2 లక్షలు కావచ్చు 3 లక్షలు కావచ్చు, బార్గింగ్ చేసి ఎంతో కొంత మాట్లాడి జాబ్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎలా ఫ్రెషర్ కింద ఇప్పిస్తారు, ఫ్రెషర్ కింద లేదంటే ఎక్స్పీరియన్స్ కింద, మీకు ఎలా కావాలంటే అలా ఇప్పిస్తారు. ఈవెన్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ కావాలా నాకేం తెలియకపోయినా వాళ్ళు ఇప్పిస్తారు, మీరు 10 లక్షలు ఇస్తే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక కంపెనీలో XNYZ అనే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుంది, నేను వెళ్ళి ఆ కంపెనీకు అలా మాట్లాడుతుంటే, ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఒక కన్సల్టెంట్ దగ్గర పోద్ది, వాళ్ళు అరే ఇలా ఇప్పిస్తారంటారా నీకు కావాల్సిన జాబు, నీకు మంచి కంపెనీ అని తెలుసు, ఆ కంపెనీ గురించి నువ్వు ఎప్పుడు నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, సో ఏం చేస్తామంటే ఇలా వెళ్ళి మాట్లాడరా, పని అయిపోద్ది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కన్సల్టెంట్ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ఈ కంపెనీలో జాబ్ కావాలా అంటే, అవునమ్మా ఓకే, నువ్వేం చేసావు ఏంటి అని చూస్తారు. వాళ్ళని చూసేసి 1-2 లక్షలు అవుతామా, లేదంటే పెద్ద కంపెనీ కదా 1-5 లక్షలు అవుద్ది అనేసి వస్తారు అనమాట. డబ్బున్నోడైతే ఏం చేస్తాడు, కట్టేస్తాడు. డబ్బున్నోడు కట్టేసి ఏదో ఫస్ట్ 1 లాక్ తీసుకోండి, తర్వాత 4 లాక్స్ జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత ఇచ్చేస్తా. మళ్ళీ ఇక్కడేంటి, నీకు జాబ్ వచ్చి జాబ్కి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత కడతా అంటే ఒప్పుకోరు. జాబ్ జాయినింగ్ లెటర్ వచ్చేస్తే నెక్స్ట్ డేకి అకౌంట్లో ఫుల్ అమౌంట్ సెటిల్ అయిపోవాలి. సో ఇలా ఉన్నారనమాట. ఇక్కడ ఏమవుతుంది, సో అలా ఫుల్ అమౌంట్ సెటిల్ అవ్వాలి. డబ్బున్న వాళ్ళు ఓకే కట్టేస్తారు, అయిపోద్ది వెళ్ళిపోద్దు. వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండదు అనమాట. లైక్ ఇప్పుడు ఏదైతే డొమైన్లో వాళ్ళు వెళ్తున్నారో ఆ డొమైన్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండదంటే, అంటే తెలిసి తెలియని అలా అలా ఉండి వెళ్తారు. అక్కడికి వెళ్తారు, వీళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది, వీళ్ళు ఎలా ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు, ఇప్పుడు ఎక్కడ ఎంత పెద్ద కంపెనీ హెచ్ఆర్లైనా లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా, డబ్బు చూస్తే ఎవడైనా లొంగుతాడు కదా. వాళ్ళకి శాలరీ అంతా ఇంత వస్తుంటే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ కింద వేసుకుంటారు అనమాట. వాళ్ళు కూడా వేసుకొని వాళ్ళ దాంట్లో జాబ్ ఆఫర్స్ ఉన్నా వీళ్ళని హైర్ చేసుకుంటారు. ఇంకా మనలాగా ఇంటర్వ్యూ తీసుకెళ్ళి ఈ సిన్సియర్గా ట్రై చేసే వాళ్ళని పక్కన పెట్టేసి ఇలా వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. అలా సిన్సియర్గా వచ్చే వాళ్ళకి డిమాండ్ పెరిగిపోతుంది, ఇక్కడ తగ్గిపోతే వీళ్ళు ఇలా వచ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, హెచ్ఆర్ వాళ్ళు కూడా వీళ్ళని ఆపేసి వీళ్ళు తీసుకుంటే కొంచెం డబ్బులు వీళ్ళకి వస్తాయి కాబట్టి ఇలా వీళ్ళని తీసుకొని హెచ్ఆర్ వాళ్ళకి సెటిల్ అయిపోద్ది. ఇతని 6 నెలల కాంట్రాక్ట్ కింద లేదంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాపించుకొని 1 ఇయర్ దాకా చేయాలంటే ఇతనికి సేఫ్, 1 ఇయర్ దాకా నేను చేస్తా అనుకుంటాడు, ఆ తర్వాత వీళ్ళు అంతా ఓకే అయ్యింది. ఇక్కడ ఏమైంది, సో ఇలా అయిపోయింది కదా.
సో ఇతను వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాడు, అంతా బాగానే ఉంది. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇతనికి చేయాలనిపోయేది అనమాట. ఏం తెలిస్తే కదా ఇంట్రెస్ట్ వచ్చేది గాయస్, ఏం తెలియకుండా ఏదో ఇప్పుడు కొత్త పని నీకు పదే పదే చేయి 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 అంటే ఎలా వస్తుంది, రాదు కదా. సో అలా ప్రెజర్ చేసేసి ఎలానో అలా 1 ఇయర్ కంప్లీట్ అయిపోద్ది, 1 ఇయర్ అయిపోగానే తీసేస్తారు ఈజీగా. ఆ అగ్రిమెంట్లో ఉన్నన్ని రోజులు 6 మంత్స్ అయితే 6 మంత్స్, 3 మంత్స్, 5 మంత్స్ అంతే, అగ్రిమెంట్ అయిపోయింది. ఆ వన్స్ నీ 10 లక్షలు పోతాయి, నువ్వు ఆ నుంచి సంపాదిస్తే గింపాయిస్తే మళ్ళీ 10 లక్షలు సంపాదిస్తావేమో. ఇప్పుడు 1 ఇయర్లో ఫ్రెషర్స్కి ఇప్పుడు 10 లాక్స్ ఇచ్చి నేను జాబ్ తీసుకున్నా, 1 ఇయర్కి నీకు అగ్రిమెంట్ రాపిచ్చా, ఫ్రెషర్స్కి మహా హెల్త్ ఎంత ఇస్తారు, 8 లాక్స్ వేసుకోండి. సో ఇతను 10 లక్షలు ఇతను వాళ్ళకి ఇచ్చేసి 1 ఇయర్ వాళ్ళ దగ్గర పనిచేసి 8 లాక్స్ రిటర్న్ తీసుకుంటున్నారు. అప్పుడు ఇతనికి 2 లాక్స్ బొక్క ప్లస్ వర్క్ ప్రెజరు. ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తే వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనుకోండి. సో గైస్ ఇలా జరుగుద్ది అనమాట. సో ఇలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలా డబ్బులు కట్టేసి పోయి చేయలేక తీసేసి నోళ్ళు ఉన్నారు. ఈ వద్దురా బై సాఫ్ట్వేర్ లైఫే వద్దు అనేసి ఊర్లోకి వెళ్ళి పనులు చేసుకున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు బొచ్చడని మంది ఉన్నారు. సో మీకు చెప్పేది ఏంటంటే గైస్, ఇలాంటివి ఉంటే ఎల్లమాగండి, దయచేసి ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా ఒక కష్టపడి ఒక హార్డ్గా సంపాదించిందే మనకి ఎక్కువ కాలమైనా ఉంటుంది, లేదంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది దానికే. లేదు నేను డబ్బులు ఇచ్చి కొనేస్తా అంటే కొనేయి, తప్పేం లేదు, కానీ దాంట్లో నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు, అప్పుడు కొన్ని కూడా వేస్ట్. సో గైస్ ఇలాంటివి ఆలోచించండి. ఇలాగ చాలా చెప్తా అనమాట, ఇలాంటి కంటెంట్లు చాలా వస్తాయి ఇంక రోజు రోజుకి. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి క్వశ్చన్లు మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా, నా ఛానల్ ఇప్పుడు బయోలో లింక్ ఉందన్నమాట, ఇన్స్టాగ్రామ్ లింక్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇన్స్టాలో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను గైస్. సో గైస్ ఇవాళ వీడియో అయితే ఇది, అయితే ఇలా అయితే మీరు వెళ్ళమాకండి, ఇలాంటి జాబులు అయితే మీరు చేయమాకండి. సో అసలు ఎలా ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి నేను ఫుల్గా డీటెయిల్గా అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.